हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर की मुंदुगा कार्तिक सोमवार शुभाकांक्षलंडी। कार्तिक सोमवार कदा, अलाने रेपैते कोटि सोमवार। कोटि सोमवार अंटे चाला विशिष्टमैन रोजु। कार्तिक मासंलो वच्चे पंडुग अदि ओक चाला मुख्यमैन रोजंडी। आ रोजु एला एं चेयालि एंटि दानि विशिष्ट एंटि अनेदि नेनु ई रोजु मीकु ई वीडियोलो चूपिस्तानु। ఇలా ఉదయాన్నే ఆ రోజు ఉదయాన్నే లేసి అంటే సూర్యోదయానికి ముందే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకోవాలి। చాలా మంచిదండి, ఇంటి ముందు మనం నీళ్లు కల్లాపు చల్లుకునే వరకు కల్లాపా లేదంటే నీళ్లు చల్లుకొనైనా ముగ్గు పెట్టుకొని స్నానం చేసుకొని ఇలా దీపారాధితే చేసుకోవాలండి। దీపాలు అయితే గడప ముందు అలానే దేవుడి దగ్గర తులసి కోట ముందు ఇలా దీపారాధన చేసుకోవాలి। సూర్యోదయానికి ముందు చాలా మంచిది। అలా చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలండి। ఈసారి చంద్రగ్రహణం రావడం వల్ల కార్తీక పౌర్ణమికి వెలిగించే 365 ఒత్తులు రేపే వెలిగించుకోమనైతే పండితులు చెప్తున్నారండి। ఎందుకంటే చంద్రగ్రహణం రోజు దేవాలయాలన్నీ మూసివేస్తారు కాబట్టి కోటి సోమవారం రోజు వెలిగించుకుంటే చాలా ముఖ్యమంట। ఎందుకు అంత ప్రాముఖ్యత అనుకుంటున్నారా? కార్తీక మాసం అంటేనే శివునికి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఇది। అందుకే హరిహరులు ఇద్దరికి ఈ నెలంతా పూజ చేస్తారు। శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజే కోటి సోమవారం అండి। అలానే సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు। ఆ సోమవారం శ్రవణ నక్షత్రం ఏమో విష్ణుమూర్తికి సంబంధించిందండి। ఈ రెండు కలిసి వచ్చిన రోజే కోటి సోమవారం। ఒక్కొక్కసారి సోమవారమే వస్తుందండి, ప్రతిసారి సోమవారం రావాలని రూల్ ఏం లేదు, రాదు కూడా। తిథుల ప్రకారం అయితే ఈ కోటి సోమవారాన్ని అయితే నిర్వహిస్తుంటారండి। ఈ సంవత్సరం 2022లో కార్తీక మాసంలో అయితే కోటి సోమవారం రేపు వచ్చిందండి, నవంబర్ 1వ తారీఖు వచ్చింది। అందుకని రేపు ప్రతి ఒక్కరు శివాలయంలో ఇలా దీపారాధన చేసుకోండి। 365 ఒత్తులు కూడా రేపే వెలిగించుకోండి। ఈరోజు అంటే కోటి సోమవారం రోజు మనం దేవునికి ఏ చిన్న పని చేసినా అది కోటి రెట్లు ఫలితమిస్తుందంటండి। కోటి సోమవారం అని ఎందుకన్నారంటే ఈ ఒక్క సోమవారం రోజు, ఈ ఒక్క రోజు మనం చేసిన దీపారాధన కానీ దానం కానీ ఇంకా ఏదైనా కూడా మనకి కోటి సోమవారాలు చేసిన ప్రతిఫలం అయితే దక్కుతుందంట। అంత విశిష్ట గల రోజు, అందుకే ప్రతి ఒక్కరు ఈ రోజునైతే మిస్ చేసుకోకూడదండి। ఇలా వెళ్ళేసి దేవుని ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అయితే దీపారాధన చేసుకోండి। ముందుగా ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే ముందు బయట ఇలా దీపారాధన చేయండి అండి। ధ్వజస్తంభం నీడ పడే ప్రాంగణంలో ఎక్కడ చేసినా ఏం కాదు। మేమైతే కొంచెం ఖాళీ ఉందని, మా పల్లెటూరు కదా అంత రష్ లేదు, అందుకని కొంచెం ముంగడికే చేసుకున్నాము నందీశ్వరం పక్కన। చూడండి ఇదంతా శివాలయం। వెలిగించుకున్న తర్వాత దీపదీపాలు నైవేద్యం కూడా మనకి దీపాన్ని సమర్పించాలండి। ఇక్కడ మనం దీపానికి ఏవైతే సమర్పిస్తామో మనం భగవంతుని సమర్పించినట్టే లెక్క। అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చేసుకుంచేది మారేడు వృక్షం అండి। మారేడు వృక్షంలో కూడా శివుని అయితే ప్రత్యక్షంగా ఉంటాడు, అందుకని ఈ మారేడు వృక్షం కింద కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది। అలానే ఉసిరి చెట్టు కింద కూడా చేయాలండి, ఉసిరి చెట్టుకి, రాగి చెట్టు, వేప చెట్టుకి కూడా చేయాలి। నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను। ఉదయం మనం శివాలయంలో శివునికి చేసి వచ్చిన తర్వాత సాయంత్రం పూట అయితే విష్ణుమూర్తికి చేయాలి ఒకే రోజు, చాలా మంచిది అలా చేస్తే। నేను ఉదయం ఇలా చేశాను కదా, సాయంత్రం అయితే విష్ణుమూర్తి గుడికి వెళ్ళేసి అక్కడ ఉసిరి చెట్టుకి, అలానే రావి చెట్టు, వేప చెట్టుకి, విష్ణుమూర్తికి అయితే దీపారాధన చేశాను। అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను। ఇలా మారేడు చెట్టుకు కూడా దీపారాధన చేసి మనం మొక్కుకోవాలి, చాలా మంచిది అలా చేస్తే। అలా చేసుకున్న తర్వాత ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదండి శివాలయాల్లో, ఆ సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేస్తే చాలా మంచిది, మనకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అంట సుబ్రహ్మణ్య స్వామికి అంటే నాగదేవతలు చాలా మంచిదండి, నాగ ప్రతిమలు, అలానే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉన్నారు ఇక్కడ
ఎక్కడైతే మనం దీపారాధన చేయాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలండి. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే ఐదు ఒత్తులతో అయితే దీపారాధన చేయాలి. దీపారాధన చేసి పసుపు కుంకుమ వేయాలి. అభిషేకం చేసుకునే వాళ్ళు పాలతోటి పసుపు నీళ్ళతో అయితే అభిషేకం చేసుకొని మళ్ళీ పూజించి దీపారాధన నిర్వహిస్తూ ఉంటారు. మేమైతే ఇలా శివుని ఆలయంలో దీపారాధన అలానే 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాము. అలానే మారేడు చెట్టుకి చేసాము, ఇంట్లో చేసుకున్నాము. అలానే సుబ్రహ్మణ్య స్వామికి కూడా దీపారాధన చేశామండి. ఇలా ప్రతి ఒక్కరూ కోటి స్వామివారం రోజైతే శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోండి. అలానే సాయంత్రం పూట అయితే తప్పకుండా విష్ణాలయానికి అయితే వెళ్ళి దీపారాధన చేసుకోండి. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.